ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంటే నీ కంటికి నేను డ్రైవర్లా కనిపిస్తున్నానా? పొగరు ఆస్తి మొత్తం పల్లవి పేరు మీద ఉండేసరికి కళ్ళు కనపట్టలేదు. ఎవరు డ్రైవర్ ఎవరు కాదని నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? నిజం చెప్పాలంటే నేను నిన్ను డ్రైవర్ అని అనలేదు, అవునా? కానీ నువ్వు నీ కంటికి ఎలా కనిపిస్తున్నావు అని అడిగావు కదా, నా సొంత అల్లుళ్ళ కనిపిస్తున్నావు. అమ్మా, ఓ అను వస్తుందా? రాణి, అను ముందే తేల్చేసుకుంటాను. చూడు కార్తీక్, నిన్ను డ్రైవర్ అని పిలవలేదు, సంతోషించు. నేనిప్పుడు నా మనవరాలతో కలిసి బయటికి వెళ్ళాలి. చెప్పు, ఏమంటావు, వస్తావా రావా? నేను నిన్ను ఇంకా డ్రైవర్ అని అనలేదు, సంతోషించు. రెస్పెక్ట్ ఇచ్చేసి అల్లుడని అంటున్నాను. ఏమంటావు అల్లుడు, చెప్పండి అల్లుడు. సావిత్రమ్మా, నీకు దండం పెడతాను. నేను అల్లుడు అనద్దు, కావాలంటే మనసులో డ్రైవర్ అనుకో, క్లీనర్ అనుకో. అంతేగాని లేనిపోని కొత్త పంచాయతీని నాకు అనుబేబీకి మధ్య పెట్టద్దు. సుందరి, మీ అమ్మ ఏం చూసుకొని మిడిసిపాటు పడుతుందో గాని చాలా టూ మచ్ చేస్తుంది. కాస్త జాగ్రత్తగా మాట్లాడమను. ఈ కోటీశ్వరరాలు సావిత్రమ్మ తప్పుగా ఏం మాట్లాడదు. ఇప్పుడే నీ అనుబేబీని పిలిపించి నీ కథ, నువ్వు నాకెలా అల్లుడు అవుతావో వివరంగా చెప్తాను, సరేనా? సరే, నేను వెళ్ళి అనును పిలుచుకొస్తాను. కార్తీక్, మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఈ విషయం అను మేడంకి తెలిస్తే అసలే అను మేడం హెల్త్ బాగాలేదు. అంతంత మాత్రంగానే ఉంది. నిన్ను డ్రైవర్ అనడం లేదు కదా, డ్రైవర్ గా రమ్మంటుంది. చూడు కార్తీక్, మా అమ్మ అన్నంత పని చేస్తుంది. అసలే ఆమెప్పుడు కోటీశ్వరరాలు సావిత్రమ్మ అనే ఇదిలో ఉంది. నిజంగా కూడా తను కోటీశ్వరరాలే, అర్థం చేసుకో. మీ అమ్మను పిలువు, మీరు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను. అమ్మా, కార్తీక్ వస్తాడంట, నువ్వు వెనక్కొచ్చి. హాలారా దారికి. ఈ కోటీశ్వరరాలు సావిత్రమ్మ మునపటి సావిత్రమ్మ అనుకోకు. నొప్పితో తల పగిలిపోతోంది, నొప్పి భరించలేకుండా ఉన్నాను. ఈ నొప్పి భరించడం కష్టంగా ఉంది, ఏం చేయాలి? టాబ్లెట్ వేసేసుకుంటాను. టాబ్లెట్ కనపడడం లేదే, తలనొప్పి ఎక్కువగా ఉంది. సుందరితో టీ అన్న పెట్టించుకుంటాను, టీ తాగందే ఈ నొప్పి పోయేలా లేదు. సుందరి ఎక్కడుందో ఏమో. సుందరిని టీ పెట్టమందాం. మహాతల్లి ఎప్పుడేదో ఒకటి చేస్తున్నట్టు బిజీ బిజీగా పనిచేస్తూ ఉంటుంది. సుందరి, నువ్వు కడుపుతో ఉన్నావు, మీ దివ్య కడుపుతో ఉంది, ఇద్దరి కడుపుల్లో బిడ్డ పెరుగుతోంది, ఇద్దరు తల్లులు కాబోతున్నారు. ఇక ఏ అవకాశం లేనిది నాకేనా? నాకు పిల్లలు కలగరా? నేను మీలాగా 9 నెలలు మోసి తల్లి నవ్వలేనా? ఇప్పుడు ఫీల్ అవ్వడం కాదు,
ముందు చెప్తాను. ఒకరికొకరు చీరలు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు. ఏ, నేను తల్లిని కాకపోవచ్చు, నాకొక చీర పెట్టకూడదా? నాకు కూడా పెట్టారనుకుంటే నాకెంత సంతోషంగా ఉండేది. మీ నవ్వులు, మీ సంతోషాలు, సుందరి నవ్వు, నీ చేష్టలు చూస్తుంటే నాకు చిర్రెత్తికొస్తుంది, నాకు బీపీ డబల్ అవుతుంది. సుందరి, నీ చీర ఈరోజు అవుట్. ఇప్పుడు ఎలా కట్టుకుంటావో నేను చూస్తాను. మేడం, ఏంటి మేడం మీరు చేసిన పని? చీర మిమ్మల్ని ఏం చేసిందని ఇలా ముక్కలు ముక్కలు చేశారు? ఏమైంది మేడం, నాకు మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. ఈ చీర నీకు దివ్య పెట్టింది, నేను చూశాను. నువ్వు దివ్యకు ఒక చీర పెట్టావు, ఇద్దరు పెట్టుకున్నారు, సంతోషంగా ఉంటారా? మరి నాకు పెట్టవా? అందుకే నాకు లేకుండా మీకు సంతానం వస్తుందంటే నా కడుపు మంట. సుందరి మేడం, మీరీ మధ్యన చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, నాకు మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉంది. ఎందుకు మేడం ఇలా ప్రవర్తిస్తున్నారు? నాకు ఒక్కసారి కూడా పిల్లలు పుట్టలేదు, పుట్టినా బ్రతకలేదు. నీకు ఆల్రెడీ పల్లవి ఉంది, ఇప్పుడు మళ్ళీ కడుపుతో ఉన్నావు. రేపు మాప బిడ్డని కంటావు, మరి నేను? ఏమీ లేదు, పిల్లలు లేరు, సంతోషం లేదు, పండుగ లేదు. మరి నువ్వు సంతోషంగా పండుగ వాతావరణం చేసుకుంటున్నావు, అందుకే దివ్య పెట్టిన చీరను కత్తిరించేసి ముక్కలు చేశాను. మేడం, మీరు కొంచెం నెమ్మది పడండి. రండి మేడం, ఈ రూమ్ లో నుంచి అలా హాల్లోకి వెళ్ళి కూర్చుందరు కాని, రండి. ఇది మీరు చేస్తున్న పని కాదు, మీ ఒంట్లో పుట్టిన జబ్బు. ఎవరికి ఒంట్లో పుట్టినా చెప్పంటున్నా, నిన్ను కూడా చంపేస్తాను. సుందరి, నోరు అదుపులో పెట్టుకో. నాకు దక్కని ఆనందం నీకు దక్కుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. బంగారరాజు బావింటికే తీసుకొచ్చావు కదా, నన్ను అవమానించడానికి ఇలా చేసుంటావు అనుకుంటానా? చెప్తా,
కొంచెంసేపు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంటి, ఏం మాట్లాడావు? ఒకవైపు చెప్తూనే ఉన్నాను కదా, మాట్లాడవేంటి? కోపంగా చూస్తున్నావు. నేను ఇక్కడే ఉంటాను, అర్జెంటుగా వెళ్ళిరండి మేడం. అర్జెంటుగా కాకపోతే ఆరాంశే వెళ్ళేసి వస్తాను. ఏ, నువ్వు ఉండవా? వెళ్ళిపోతావా? జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళేసి వస్తాను.